నేను అసలు ఊరికే సరదా ఎగ్జాంపుల్ టామ్ క్రూస్లో ఉంటాను అనుకుందాం కానీ చెప్పి నేను నా ఫేస్ టామ్ క్రూసే అనుకోండి నడిచి వెళ్తున్నాను కానీ ప్రతి ఓడు చూసి ఇలా ఉన్నాడేంటి అబ్బాయి అయ్యి ఇలా ఉన్నాడేంటి ఏ తేడాగా ఉన్నా ఏమన్నా అయిందా భయ్యా నీకు భయ్యా కొంచెం ఏంటి కళ్ళు ఏదో రెడ్గా ఉన్నాయి భయ్య హెల్త్ బాగాలేదా భయ్య ఏంటి భయ్య అది కొంచెం ఏదో డల్గా ఉన్నావు ఏంటి భయ్య భయ్య ఏంటి భయ్య కాళ్ళు షేక్ అవుతున్నాయన్న నీ పైన ఇలా అంటుంటే వాడు నిజంగానే టామ్ క్రూస్ కొన్ని అలా అయిపోతాడు ఇప్పుడు యాయ అంటుంది చూసా సేమ్ పాయింట్ అది చెప్పేది అంతే అది యాక్ట్రెస్ కదా అదే ఇప్పుడు అంటే యాక్టింగ్ అంటే అందం కాదు ఆకర్షణ అందం వేరు బ్యూటీ వేరు ఒక రకంగా చెప్పాలంటే అందంగా ఉంటే యాక్ట్రెస్కి శాపం ఫేస్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ మొత్తం అందం తినేస్తుంది మీకు ఎవరైనా సరే చూడండి బాగా టూ మచ్ ఫెయిర్ టూ మచ్ ఉంటే డీటెయిల్స్ కనపడవు డెప్త్ కనపడదు మీరు అబ్జర్వ్ చేసి చూస్తే మీకు అక్కడ హాలీవుడ్లో అయినా చూడండి సక్సెస్ అయిన వాళ్ళు అందరూ అంత ఫెయిర్ ఉండరు వాళ్ళ పక్కన ఫొటోస్లో వాళ్ళు అంత ఫెయిర్ ఉండరు అక్కడ మళ్ళీ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వెళ్తే ఫెయిర్నెస్లో కనపడదని ట్యాన్ చేసుకుని మరీ షో చేస్తారు కదా ఆ ట్యాన్లోనే డీటెయిల్స్ కనపడతాయి అందుకే మీరు చూడండి మీరు ఒక్కసారి ఆలోచించండి బాగా ఫెయిర్గా ఉండి బాగా అందంగా ఉన్నవాళ్ళు ఎవరో మీకు పెద్ద ఆర్టిస్ట్గా పెద్ద వాళ్ళు తినేస్తుంది అందం తినేస్తుంది డెప్త్ కనపడదు అది నేను ఏంటంటే ప్రతి మనుషులు ప్రతి అందరూ ఒకటే అందరి మనుషులు ఒకటే అందరికీ ఇక్కడికి వచ్చామంటేనే అందరం మనం ప్రూవ్ చేసుకుందామని వచ్చాం సో అందరిలోనే క్వాలిటీ ఉంది ఏముంది ఎంకరేజ్ చేస్తే కొంచెం ఇది కదా మీకు జిమ్ అయినా ఎంకరేజ్మెంటే యాక్టింగ్ అయినా ఎంకరేజ్మెంటే మ్యూజిక్ అయినా ఎంకరేజ్మెంటే ఈవెన్ టెక్నికల్ ఇదైనా సరే ఎంకరేజ్మెంటే కదా సో నేను నాకు చిన్నప్పుడు ఇంకా క్వాలిటీ ఉంది ఎవరికైనా నిన్న మ్యాటర్ ఉంటే అరే వీళ్ళు మ్యాటర్ ఉంది కదా వీళ్ళు చేస్తే సక్సెస్ అవుతారు కదా అని ఒక ఫీలింగ్ అంత ఓకే నాకు చిన్న డౌట్ ఉంది ఇప్పుడు నువ్వు హీరోగా చేసేవాడు అంటే ఇప్పుడు కూడా ఇదే కథ నీకు వచ్చి చెప్పా ఇలా పిల్లం లేకపోయే కథ నువ్వు చేసేవాడు ఏం అంటే ఆ మూడ్ని బట్టి అంటే అబద్ధాలు ఎందుకు ఆడటం లేచిపోద్దంటే లేచిపోయే పాయింట్ అయితే మరి చేసేసేవాడినేమో కామెడీ ఉంది థ్రిల్ ఉంది కాబట్టి నాకు ఒకటి ఈ టైప్ వచ్చింది కానీ అది పెళ్ళాన్ని అనుమానించే పాత్ర తమిళ్లో హిట్ అయింది నాకు తీసుకొచ్చారు నేను చేయనని చెప్పాను ఎందుకంటే నేను అనుమానించనండి నేను అనుమానించను భార్యని మామూలుగా నేను అనుమానించను అలాంటి థాట్ కూడా జనాల్లోకి ఇంజెక్ట్ చేయదలుచుకోలేదు నా సంకల్పం బ్యాడ్ అవుతుంది జనాలకి పాపం పతి చేసే పరిస్థితి అదే అంటే వాళ్ళు వచ్చి కరెక్ట్ అని చెప్తారు ఇల్లు వచ్చి కరెక్ట్ ఎవడ కరెక్ట్ తెలుసుకోవడమే వాళ్ళ పని కదా ఆనంద్ మీకు మొహమాట అనిపించలేదు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి ఇప్పుడు సెన్సిటివ్ క్యారెక్టర్ ఇది ఒక విషయం అనేది ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే చెప్తున్నారో అన్న పాయింట్ పాయింట్ అది కొంచెం సెన్సిటివ్ విషయం కదా ప్లాట్ ఓన్ చేసుకోలేము అది అంత తొందరగా ప్లాట్ పాయింట్ మీద ఏం ఆ మొహమాటం లేకుండే నా మొహమాటం ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఆ లుక్ వస్తుంది అసలు నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ లాగా ఉంటానా పెళ్లి చేసుకుంటే నమ్ముతారా జనాలు నా తర్వాత పిల్లలు కూడా లేచిపోతుంది కదా అవన్నీ నమ్ముతారా అనేది బాగా ఐ ఆస్క్డ్ హిమ్ సో మెనీ క్వశ్చన్స్ డైరెక్టర్ని ఆ తర్వాత లేచి రుజన్ ఇట్లా కాదు మనం లుక్ టెస్ట్ చేస్తేనే మీకు నచ్చితే చేద్దాం ఆ తర్వాత కానీ నువ్వు కూడా కొంచెం పెద్ద కొంచెం మెచ్యూరిటీ క్యారెక్టర్ వేసుకున్నట్టే అంటే మామూలుగా చూస్తే ఎలా ఉంటాడో మామూలు డిగ్రీ స్టూడెంట్ లో ఉంటాం మామూలుగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గడ్డం తీసేసి క్లీన్ చేసేసి ఒక ఏమైనా షేడ్స్ పెట్టి బైక్ వేసుకు వెళ్తున్నాం అనుకో మంచి క్యూట్ లవ్ స్టోరీకి ఒక కరోడ తీయడం అనుకుంటాం అదే చాలా మంది అడుగుతుండే ఇంద్రాలు ఆల్రెడీ పెళ్లి చేసుకుని టీచర్లు అది చేస్తున్నావు ఎందుకురా ఏదైనా లవ్ స్టోరీ చేయరా అంటే చాలా మంది చేస్తారు కదా మనం అదే నీది అన్నాను కదా నేను నీకు కొంచెం స్ట్రాంగ్ అని ఎందుకన్నా అని చెప్పనా ఇప్పుడు ఒక మెచ్యూర్ నీకంటే నీ ఏజ్ కంటే కొంచెం మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్లోకి ఎంటర్ అయ్యావు కాబట్టి ఇప్పుడు ఆ బిహేవియర్ వల్ల నీలో మెచ్యూరిటీ వస్తుంది సో నువ్వు డిఫరెంట్ ట్రై చేస్తున్నావు కాబట్టి నువ్వు డిఫరెంట్ ఆర్టిస్ట్ అయిపోతావు అంతే కదా నీ సంకల్పమే లేదనుకో లవ్ స్టోరీలు ఉంటాయి కదా అన్ని అంతే కదా నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి యాక్చువల్గా ఇది అంత అంత కనెక్షన్ తినకి నీకు చెప్ప తినకి చెప్పాలని ఎందుకు అనిపించడం నీకు నాకు ఆ క్యారెక్టర్ చెప్పాలని ఎందుకు అనిపించడం అంటే మన మనసులో కూడా దానికి ఇష్టం ఉంది కాబట్టి మనం ఒకే చోటకు వచ్చినట్టు నా ఫీలింగ్
అంతే కదా, నీకు ఇది డిఫరెంట్, నీకు ఓకే అనుకోలేదు అనుకో, నేమో నేను రాలేకపోతేనేమో తెలియదు కదా ఇందులో, అంటే నువ్వు సాక్ష్యతనే కదా. ఈవెన్ ఇప్పుడు ఆనంద్ చేయడం ఒకటి, తర్వాత ఇప్పుడు ఈ మీనాక్షి క్యారెక్టర్ కూడా కొంతమంది రిజెక్ట్ చేస్తారు చెప్తాను. ఇప్పుడు ఆనంద్ అటువంటి క్యారెక్టర్ కానీ ఇటువంటి పాత్ర పోషించడం కూడా రిస్కీ కదా, కొంతమంది అది నిజంగా చెప్పాలంటే రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి ఉండొచ్చు, నిజంగా చెప్పాలంటే అసలు రియల్ లైఫ్ని సినిమాని మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు, మన కనెక్షన్ పెట్టకూడదు. అలాగే సినిమా థియేటర్స్లో స్క్రీన్ నెంబర్ 1 స్క్రీన్ నెంబర్ 2 కూడా కనెక్షన్ పెట్టుకోకూడదు. స్క్రీన్ నెంబర్ 1లో డిఫరెంట్ సినిమా ఆడొచ్చు, స్క్రీన్ నెంబర్ 2లో మళ్ళీ యాక్షన్ సినిమాలో మనం చేసి ఉండొచ్చు. ఆ రెండు వేరు, ఆ స్క్రీన్ వేరు, ఈ స్క్రీన్ వేరు. అంటే అంత ఈ నెక్స్ట్ 2022లో అయితే ఇంకో 2 నెలలు ఉందంటే 22లో కూడా ఇంకా అలా ఆలోచిస్తూ ఆ క్యారెక్టర్ చేయకూడదేమో, ఈ క్యారెక్టర్ చేయకూడదు. యాక్చువల్గా మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడున్న ఉన్న అందరమే వెనకబడి ఉన్నాం. ఇంతకుముందు పూర్వం రామారావు గారు, మహేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా చేసినప్పుడు వాళ్ళ ఏజ్ కంటే పెద్ద క్యారెక్టర్లు చేశారు, వాళ్ళ ఏజ్ కంటే చిన్న క్యారెక్టర్లు కూడా చేశారు, వాళ్ళ హీరోయిన్స్తో బ్రదర్స్గా కూడా చేశారు, అలా కదా. సో అది ఇంతకుముందు అందరూ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్లో ఉన్నారు, మధ్యలోనే కొంతమంది అంటే అది ఓన్గా తీసేసుకుంటే. యాక్చువల్లీ మన సినిమాలో ఒకటి నాది తనది కాకుండా మీ అందరి క్యారెక్టర్స్కి ఏదో మోటివేషన్ ఉంది, మీరు అన్నట్టు అందరికీ ఏదో తనకేమో షార్ట్ ఫిల్మ్ అని హెచ్ఎం టీచర్స్ అందరికీ, ఈవెన్ హర్ క్యారెక్టర్ ఒక నేను చూస్తున్నప్పుడు ఒక ఎనర్జీ వస్తుంది స్క్రీన్ మీద. ఒక నేనేమో ఎప్పుడు సాడ్ ఫ్రస్ట్రేటెడ్ ఉంటాను, తనేమో సడన్గా వస్తే ఒక ఒక డిఫరెంట్ ఎనర్జీ ఓ వైబ్ వస్తుంది, మీ కాంబినేషన్ కూడా అట్లా ఉంటుంది. ఐ ఎంజాయ్డ్ యువర్ క్యారెక్టర్ లైక్ క్రేజీ. చిన్న మట్టికి పాపం చాలా కష్టమైన క్యారెక్టర్, మీదే అందరికంటే కష్టమైన క్యారెక్టర్ అన్నమాట. కష్ట అంటే మీన్స్ ఓకే పాపం, అంటే నువ్వు ఆ క్యారెక్టర్లోనే ఉండాలి, అది అది దాటి వెళ్ళలేవు, అది దాటి ఒక మీటర్ దాకా ఉంటది కదా, ఎందుకంటే నీ సిచ్యువేషన్ అలాంటిది. సినిమాలో మీరు ఆ సాంగ్ లో చేశారు, హెల్త్ హెల్త్ కోసం చేస్తే సరిపోదు కదా, హెల్త్ కోసం చేయాలి. పెంచితే మీరు యాక్టింగ్ కూడా చేసేయచ్చు.